Myself, Dr. Suchitha, Chief Consultant of Aarogya Vardhini Ayurvedic Hospital. Already var introduction icharu. And nenu Ayurvedic lo MS Netra and MS Ophthalmology chesanamata, kannu meeda specialization. So nadi Amirpet lo 10 bedded inpatient facility hospital, exclusive ga only Ayurvedic treatments mem chestam anamata, kantiki sambandhinchina anni rakala problems ki. So idi na introduction. So ivala manam normal ga ayurvedam gurinchi meer inni rojulu vintune unnaru. So nenu inkoncham dani gurinchi brief ga cheptanu. Dharmadha kama mokshanam arogyam moolam uttamam antaru. So chaturvidha purushardhalu sadinchali ante maniki first arogyam anedi chala avasaram. Aithe aa arogyam sadinchali ante edaina manam sadinchali ante daniki konni niyamalu and paatinchavalsina paddhatulu anevi untayi. So ఆరోగ్యం గురించి చెప్పిన శాస్త్రాలన్నింటిలో ఆయుర్వేదం అనేది ముఖ్యమైనది. ఆయుష్వేదానం ఆయుర్వేదం ఇంపార్టెంట్ అన్నమాట. సో ఆయువుని గురించి చెప్పిన అన్ని శాస్త్రాల్లో ఆయుర్వేదంలో చెప్పబడింది చాలా గొప్పగా చెప్పారు. సో ఆ ఆయుర్వేదం అనేది అష్టాంగాలతో కూడుకొని ఉంటుందన్నమాట. అంటే కాయ బాల గ్రహ ఊర్ధ్వాంగ శల్య జరా దంశ్ర అని చెప్పేసి ఒక్కొక్క డివిజన్స్ అంటే 8 డివిజన్స్ ఉంటాయి. సో దాంట్లో శాలాక్య అనే దాంట్లో మనకి ఐ గురించి కన్ను గురించి ఆయుర్వేదంలో చెప్పబడింది. సో కన్ను గురించి చెప్పినప్పుడు వారు చెప్పినట్టుగా సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. సో అన్ని ఇంద్రియాల్లోకెల్లా మనకి కళ్ళు అనేవి చాలా ముఖ్యమైనవి. సో మన కళ్ళు అనేది ఐస్ ఆర్ విండోస్ టు ద బ్రెయిన్ అంటారు. అంటే మన బ్రెయిన్కి మన కళ్ళు అనేవి కిటికీలు లాంటివి. సో మనం ఏవి చూడాలనుకున్నా ఏం చేయాలనుకున్నా మన మైండ్లోకి ఏది వెళ్ళాలనుకున్నా కళ్ళు అనేది చాలా ముఖ్యమైనది. సో కళ్ళు లేని వాడికి పగలు రాత్రి అండ్ ధనం ఉన్నా లేకున్నా అంతా కూడా సమానంగానే అనిపిస్తుంది. సో అంతటి ఇంపార్టెన్స్ అనేవి కంటికి మనకి ఇవ్వబడింది. సో అటువంటి కంటిని మనం ఎప్పటికీ కాపాడుకోవాలి అంటే, అంటే ఏదైనా ఇంపార్టెంట్ ఉంది అంటే దాన్ని కంపల్సరీ కాపాడుకోవాలి. సో అలాంటి దాన్ని కాపాడుకోవాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అన్నది మనం ముందు తెలుసుకోవాలి. సో ఆయుర్వేదం ప్రకారంగా కంటికి సంబంధించిన జాగ్రత్తలు చూసుకున్నట్లయితే ఫస్ట్ స్టార్టింగ్ నుండి చెప్తారు. అంటే ఏదైనా మనకి ఆరోగ్యం కావాలి అంటే ఆరోగ్యంగా ఉండడానికి ఆయుర్వేదంలో చెప్పబడిన కొన్ని నియమాలు. ఫస్ట్ దినచర్య అంటే మనం పొద్దున మొదలు పెట్టినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు చేసే దాన్నంతా దినచర్య అంటారు. అంటే ఏ రోజు ఎప్పుడు లెగవాలి, ఏం చేయాలి అండ్ ఎప్పుడు పడుకోవాలి అదంతా కూడా దినచర్యలో వస్తుంది. తర్వాత ఋతుచర్య అంటే సీజనల్ ప్రకారంగా అంటే ఏ సీజన్లో ఎలాంటి నియమాలు పాటించాలి అన్నది ఋతుచర్య. అండ్ తర్వాత మాత్రాశితీయం అంటే ఎలాంటి పర్సన్స్ ఏ ప్రకృతి పర్సన్స్ ఎంత తినాలి, ఎలాంటి ఆహారం తినాలి అన్నది మాత్రాశితీయం. అంటే ఎవరెవరికి ఎంత తినాలి, అంటే ఎవరు ఎక్కువ ఫుడ్ తినచ్చు, ఎవరు తక్కువ ఫుడ్ తినచ్చు అండ్ ఎలాంటి వారికి ఏ ఫుడ్ అనేది కరెక్ట్, అవన్నీ కూడా చెప్పేది మాత్రాశితీయం. అండ్ ఇంకొకటి నవేఘాన్ ధారణీయం అంటే మన దాంట్లో ఆపవలసిన వేగాలు ఆపకూడని వేగాలు ఉంటాయి. కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు వీటిని ఆపాలి. అంటే అవి వస్తున్నప్పుడు ఆపాలి, వాటిని ఇంకా కంటిన్యూ చేయొద్దు. అది ఆపకూడని వేగాలు ఏంటి అని అంటే మలమూత్ర, నార్మల్గా యూరిన్ని, మోషన్ అండ్ తుమ్ము దగ్గు, ఇంకా 13 వేగాలు ఉంటాయి. ఆకలి ఆవలింతలు వీటెప్పి ఈ వేగాలను ఎప్పటికీ కూడా ఆపకూడదు. సో ఇవి ఆపినట్లయితే అన్ని రోగాలు కూడా వస్తూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సద్వృత్తాలు అంటే అన్నీ ఉన్నా కూడా ఎలాంటి ఫుడ్ తిన్నా అండ్ ఎలాంటి టైం లైఫ్ స్టైల్ మనం ఫాలో అయినా కూడా ఎలా నడుచుకోవాలి. సద్వృత్తాలు అంటే మంచి ఆచార వ్యవహారం, అంటే ఎవరితో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా నడుచుకోవాలి, దీని మీద కూడా ఆరోగ్యం అనేది ఆధారపడి ఉంటుంది. చాలామంది వచ్చి అడుగుతూ ఉంటారు, మేడం నా కళ్ళు బాగుండాలంటే ఏం తినాలి, ఏం తినాలి అంతే కదా ఫస్ట్ ఫోకస్, మనం ఏం తినాలి. సో ఏం తినాలి అన్నది ఎంత ఇంపార్టెంటో, ఎలా నడుచుకోవాలి, ఎవరితో ఎలా ఉండాలి, సంఘంలో మనము ఎదుటి మన పక్క పర్సన్స్తో ఎలా బిహేవ్ చేయాలి, మన తల్లిదండ్రులతో ఎలా ఉండాలి అండ్ మన బాధ్యతలు ఏంటి, ఇవన్నీ కూడా సద్వృత్తాల కిందికి వస్తాయి. అంటే మంచి ఆచార వ్యవహారాలు అవి అన్నీ కూడా సరిగ్గా ఉంటేనే ఆరోగ్యం అనేది ఆరోగ్యంగా ఉండగలుగుతారు. సో ఇవన్నీ కూడా బేసిక్గా మనం చెప్పుకుంటాం. అంటే ఏ రకమైన ఆరోగ్యం కావాలన్నా ఇవన్నీ కూడా ఫాలో అవ్వాలి. సో దాంట్లో కంటికి సంబంధించి స్పెషల్గా ఆయుర్వేదంలో చెప్పబడిన చూసుకుంటే ఫస్ట్ దినచర్యలో స్టార్ట్ చేస్తాను. సో దినచర్య ప్రకారం ప్రొద్దున లేచిన తర్వాత కళ్ళని కడుక్కోవాలి. అన్నీ కడుక్కున్నట్టుగానే కళ్ళని కడుక్కోవాలి. సో కళ్ళని కడుక్కునడానికి కూడా ఒక స్పెషల్గా చెప్పారు, అంటే ఎలా కడుక్కోవాలి కంటిని.
సో నోటి నిండా నీటిని పట్టుకొని అండ్ దోసిట్లో నీళ్ళని పట్టుకొని చిలకరించుకోవాలి కంటి మీద. సో ఆ స్ప్లాష్ ఆఫ్ వాటర్ అంటే కళ్ళుని కంటి మీద నీటిని చిలకరించడం వల్ల ఆ నర్వ్స్ అనేవి ఉత్తేజితమవుతాయి అన్నమాట. సో ఆ ప్రకారంగా నోటి నిండా నీళ్లు పెట్టుకొని చేతిలో నీళ్లను పోసుకొని కంటి మీద చిలకరించుకోవాలి. ఇలా 3 సార్లు చేయాలి. ఈ విధంగా కళ్ళని ప్రొద్దున మధ్యాహ్నం సాయంత్రం 3 సార్లు కడుక్కోవాలి అని చెప్తారు. అండ్ ఇంతకుముందు వాళ్ళైతే కంపల్సరీ ఆచమనం అనేది ఫాలో అయ్యేవాళ్ళు. సో దాంట్లో కూడా ఆచమనం ఎలా చేయాలి అని స్పెషల్గా చెప్పేవాళ్ళు. ఇప్పుడు అదంతా మనమేం ఫాలో అవ్వట్లేదు. సో దాని గురించి నేనేమీ డిస్క్రైబ్ చేయట్లేదు. అండ్ నెక్స్ట్ వస్తే కళ్ళను కడుక్కున్న తర్వాత సవ్వీరాంజనం నిత్యం హితమక్ష్యం ఆచరేత్ అంటారు. అంటే రెగ్యులర్గా కంటికి కాటుక పెట్టుకోమని చెప్పేవాళ్ళు అనమాట. కాటుక అంటే ఐటెక్స్ ఇట్లాంటివి, కాజల్ స్టిక్స్ అలాంటివి కాదు, మన ఇంట్లో తయారు చేసుకునే కాటుక. అంటే ఇంతకు ముందు వాళ్ళైతే ఆముదంతో కాటుక తయారు చేసేవారు, లేకపోతే కొంతమంది అయితే బాదంతో తయారు చేసేవారు, ఇలా నెయ్యితో తయారు చేసేవారు, పొడపత్రితో తయారు చేసేవారు, ఇలా రకరకాల ఆయుర్వేదిక్ హర్బ్స్తో తయారు చేసిన కాటుక కంటి చూపును పెంచడమే కాకుండా కళ్ళు ఆరోగ్యవంతంగా ఉండటానికి చేస్తుంది. నార్మల్గా ఏంటంటే కళ్ళలో తేజస్సు అండ్ వాటర్ రెండూ ఉంటాయన్నమాట. దేన్నైతే మనం చూడాలో దాన్ని తేజస్సు అంటాం. సో కన్ను ద్వారానే మనం ఈ తేజోవంతమైన ఈ జగత్తునంతా చూస్తూ ఉంటాం కాబట్టి తేజస్సు అనేది కంట్లో ఉంటుంది. అండ్ కన్నును మనం నార్మల్గా చూసుకున్నట్లయితే దాంట్లో వాటర్ ఉంటుంది అండ్ వాటరీగా ఉంటుంది అని కూడా అందరికీ అర్థమవుతుంది. సో ఆ రెండూ కూడా కంట్లో ఒకదాన్నొకటి విరుద్ధం చేసుకోకుండా ఉంటాయన్నమాట. సో ఎప్పుడైతే కంటికి సంబంధించి కఫం అనేది పెరుగుతుందో, అంటే కంట్లో వాటర్ క్వాలిటీ లేదంటే వాటరింగ్ అనేది పెరుగుతూ ఉంటుందో, అప్పుడు కన్నుకు అనే ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఈ కాటుక అనేది పెట్టుకోవడం వల్ల కంటిలోని వ్యర్థాలన్నీ కూడా కన్ను నీరు ద్వారా అవి బయటికి వెళ్ళిపోయి కళ్ళు అనేవి ఆరోగ్యంగా ఉంటాయి. ఇంతకుముందు వాళ్ళు రెగ్యులర్గా ఈ కాటుక అనేది పెట్టుకోవడం వల్లనే వాళ్ళకి కంటికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా వచ్చేవి కావు. కానీ ఇప్పుడు ఆ అలవాటు అన్నీ కూడా మానడం వల్లనే మనకి ఈ రోజుల్లో కంటికి సంబంధించిన అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో రెగ్యులర్గా కన్నుకి సంబంధించి అందరూ కూడా ఇంట్లో ఈజీగా తయారు చేసుకునే వీలున్నదైతే ఒక చిన్న ప్రొసీజర్ చెప్తాను. దాంట్లో ఏంటి అంటే ఆముదంని తీసుకొని ఆముదంతో దీపం వెలిగించి ఒక రాగి ప్లేట్ని తీసుకొని దానికి కరక్కాయ అరగదీసి ప్లేట్కి అంతా పట్టించాలి. సో ఆ ప్లేట్ మీద ఈ మసిని పట్టి దాన్ని ఒక దాంట్లో ఒక పాత్రలోకి చిన్న వెండి గిన్నెలోకి తీసుకొని ఆముదం కలిపి కన్నుకు పెట్టుకున్నట్లయితే కళ్ళు అనేవి ఆరోగ్యవంతంగా ఉంటాయి. అండ్ అందానికి కూడా కాటుక ఇంతకుముందు ఏంటంటే ఓన్లీ లేడీసే పెట్టుకుంటారు అన్న ఒక అపోహ ఉంటుంది. కానీ కాటుక అనేది, ఈ హెర్బల్ కాటుక అనేది అందరూ పెట్టుకోవాలి. అంటే కళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అనుకునే ప్రతి ఒక్కరూ కూడా రెగ్యులర్గా మార్నింగ్ ఈ కాటుక పెట్టుకోవడం వల్ల కళ్ళు అనేవి ఆరోగ్యంగా ఉంటాయి. అండ్ చిన్నపిల్లలకి 5 ఇయర్స్ వరకు కఫం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ఆయుర్వేదిక్లో మొత్తం కూడా త్రిసూత్రం శాశ్వతం పుణ్యం బుగ్గుధేయం పితామహ అంటారు. అంటే ఆయుర్వేదం మొత్తం కూడా 3 సూత్రాల మీద ఆధారపడి ఉంటుంది. అదేంటి అని అంటే వాత పిత్త కఫ. సో ఈ వాతం పిత్తం కఫం ఈ మూడు కూడా బ్యాలెన్స్లో ఉంటే ఎటువంటి రోగాలు రావు, ఇవి ఇంబ్యాలెన్స్లో ఉంటే రోగాలు వస్తాయి. సో బేసిక్గా అర్థం కావాలి అని అంటే వాతం పిత్తం కఫం అంటే బయట గాలి ఏ విధంగా పనిచేస్తుందో అది వాతంలా తీసుకోవచ్చు. అండ్ పిత్తం అంటే బయట ఎండ, అంటే బయట సూర్యుడు ఏవేవి పనులు చేస్తున్నాడో అవన్నీ కూడా మనకి ఇంటర్నల్గా పిత్తం అనేది చూసుకుంటూ ఉంటుంది. కఫం బయట వాటర్ అనేది ఏ విధంగా అయితే చూసుకుంటుందో మనకి ఇంటర్నల్గా కఫం అనేది ఆ పనులన్నీ చూసుకుంటుంది. అంటే నార్మల్గా ఊహించుకోండి, బయట ఎంత గాలి ఎండ నీరు ఈ మూడు సమానంగా ఉంటే చెట్లు అయినా పక్షులైనా మనమైనా ఉండగలుగుతాం. దాంట్లో ఏది ఎక్కువ ఉన్నా కూడా ప్రకృతి వైపరీత్యాలాగానే ఉంటాయి. బాగా ఎండ ఉందనుకోండి, ఇప్పుడు నార్మల్గా 40 డిగ్రీస్ 30 డిగ్రీస్ ఉంది, మనం బాగానే ఉన్నాం. అదే 80-90 డిగ్రీస్ అయ్యిందనుకోండి, అప్పుడు మొత్తం ఏంటి అంతా మనం బయటికి వెళ్తే మొత్తం పొక్కులు వచ్చేస్తాయి అండ్ చెమట పట్టేస్తుంది, ఏది వండినా పాడైపోతుంటుంది. అదేవిధంగా మన బాడీలో పిత్తం ఎక్కువైపోయినట్లయితే ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వస్తాయి అండ్ బాడీలో ఎక్కువ కురుపులు దద్దుర్లు అవ్వడము అండ్ వేడి కురుపులు రావడము అండ్ నార్మల్గా బర్నింగ్ సెన్సేషన్ ఆఫ్ ద బాడీ ఇవన్నీ కూడా వస్తాయి. సేమ్ అంటే బ్రహ్మాండం తత్పిండం అని చెప్పేసి బయట ఏ విధంగా ఉంటుందో సేమ్ మన ఇంటర్నల్గా కూడా అదే విధంగా ఉంటుందన్నమాట. అంటే బయట గాలి ఎండ నీరు
సమానంగా ఉంటే ఈ సృష్టి అనేది ఎలా అయితే నార్మల్గా ఉంటుందో మన ఇంటర్నల్గా కూడా ఈ వాత పిత్త కఫాలు అనేవి బ్యాలెన్సింగ్గా ఉన్నంత వరకు మనం ఆరోగ్యంగా ఉంటాం. ఎప్పుడైతే దాంట్లో ఇంబ్యాలెన్స్ అనేది స్టార్ట్ అవుతుందో రోగాలు అనేవి స్టార్ట్ అవుతాయి. అండ్ దీంట్లో బేసిక్గా చూసుకుంటే చిన్నప్పటి నుండి చిన్నప్పుడు అంటే బాల్య దశలో కఫం ఎక్కువగా ఉంటుంది ఇన్ జనరల్గా, అండ్ మిడిల్ ఏజ్లో పిత్తం ఎక్కువ ఉంటుంది, ఓల్డ్ ఏజ్లో వాతం ఎక్కువ ఉంటుంది. సో వయో అహోరాత్రి భుక్తానాం తే అంత మధ్యాదిగా క్రమాత్ అంటారు. అంటే ఒక రోజు చూసుకున్నా లేదా మన ఏజ్ ప్రకారం చూసుకున్నా తిన్న తర్వాత చూసుకున్నా, అంటే ఏజ్ ప్రకారం చూసుకుంటే బాల్యంలో ఎక్కువ కఫం ఉంటుంది, మిడిల్ ఏజ్లో పిత్తం ఎక్కువ ఉంటుంది, ఓల్డ్ ఏజ్లో వాతం ఉంటుంది. కానీ ఎప్పుడు తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి, ఏ టైంలో తీసుకోవాలి అన్న దానికి కంపల్సరీ డాక్టర్స్ యొక్క అంటే ఎవరైతే దాంట్లో నాలెడ్జ్ ఉందో వారి సలహా తప్పనిసరి అనమాట. అంటే త్రిఫల మంచిది కదా అని ఎక్కువ తీసుకుంటూ ఉన్నారనుకోండి బాడీలో రఫ్నెస్ పెరుగుతుంది. ఏ విధంగా అయితే అన్నం మంచిది ఎక్కువ తీసుకోండి ఏమవుతుంది, ఇండైజెషన్ వస్తుంది. తర్వాత ఇంకా ఎక్కువ తీసుకుంటే మోషన్స్, వామిటింగ్స్ కూడా అవుతాయి. సో ఏది కూడా అతి సర్వత్రా వర్జయత్ అంటారు. సో ఏదైనా కూడా మంచిది అని చెప్పినా కూడా, మెడిసిన్ అని చెప్పినా కూడా, ఆయుర్వేదంలో సైడ్ ఎఫెక్ట్స్ లేవు అని చెప్పినా దేన్ని ఎంత తీసుకోవాలో, ఏ టైంలో తీసుకోవాలో, ఎవరు తీసుకోవాలో వాళ్ళు మాత్రమే తీసుకోవాలి. అన్నీ అందరికీ గ్రాంటెడ్ లాగా మెడిసిన్ ఎప్పుడు కూడా ఫుడ్ కాదు, అందరూ గుర్తుపెట్టుకోండి. మెడిసిన్ అంటే అది ఏ మెడిసిన్ అయినా మెడిసిన్ ఈజ్ అ మెడిసిన్, మెడిసిన్ని మెడిసిన్ లాగానే తీసుకోవాలి, ఫుడ్ని ఫుడ్ లాగా తీసుకోవాలి. ఇప్పుడు చాలామంది ఎలా అడుగుతారంటే ఏదన్నా ఒక మెడిసిన్ చెప్పండి మేడం, అది వేసుకుంటే నేను ఎప్పటికీ హెల్దీగా ఉండాలి, యంగ్గా కనిపించాలి అండ్ ఎప్పుడు అలసిపోకూడదు. ఉంటుందా అలాంటి మెడిసిన్ ఏదైనా? బట్ అడుగుతారు కదా ఇన్ జనరల్గా. సో హెల్త్ అనేది ఇంతకుముందే చెప్పాను, మన ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్, ఆహార విహార ఔషధ. అంటే మనం ఎలాంటి లైఫ్ స్టైల్స్ మీద ఉన్నాము, ఎలాంటి మనుషుల మధ్యలో ఉన్నాము, ఎలాంటి ఆలోచనలతో ఉన్నాము, వీటన్నిటి మిక్స్ ఈజ్ ద లైఫ్. అంతే తప్ప నేను ఇంతవరకు జీవితంలో ఒక్కసారి కూడా సిగరెట్ కాల్చలేదు, ఒక్కసారి కూడా ఆల్కహాల్ ముట్టుకోలేదు. నాకే క్యాన్సర్ ఎందుకు వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎందుకు వచ్చింది చెప్పండి. ఆలోచనలు, ఇంకా హెరిడిటరీ, ఫుడ్, సో ఇన్ని ఉంటాయన్నమాట. అండ్ మీరు ఎక్కువ పొల్యూషన్ దాంట్లో ఉన్నారు, మొత్తం ఏదో ఎక్కడో ఏమంటారు పెస్టిసైడ్స్ అమ్మే దగ్గరనో, లేకపోతే సింగరేణి చూసుకోండి, లేకపోతే అట్లాంటి ప్లేసెస్కి చాలా దగ్గరగా ఉన్నారు. సో డెఫినెట్గా దెర్ ఈజ్ అ ఎక్కువ మనం దానికి ఆ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయి. సో మైండ్లో ఒకటి పెట్టుకోవాలి, రోగానికి కారణం ఓన్లీ మన ఆహారమే కాదు, మన అలవాట్లే కాదు, మన మైండ్ కూడా అండ్ మన ఆలోచనలు కూడా. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ట్రీట్మెంట్ని చూసుకున్నప్పుడు చాలామంది అంటారు నేను మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అయినా తగ్గలేదు రోగం, ఆ డాక్టర్ మంచి అతను కాదు. ఈజ్ ఇట్ రైట్? అందరు అదే అంటారు కదా, 50,000 పోసేవాడు మొహం మీద ఏం తగ్గలేదు. అయితే ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది అంటే చికిత్స అనేది నార్మల్గా వేదాల ప్రకారం చూసుకున్నా, ఆయుర్వేదం ప్రకారం చూసుకున్నా కూడా 3 టైప్స్లో ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే దైవీ వ్యపాశ్రయ, దైవీ వ్యపాశ్రయ, యుక్తి వ్యపాశ్రయ, సత్వావజయ. అంటే ట్రీట్మెంట్ ఇట్ సెల్ఫ్ 3 పార్ట్స్. సో దైవీ వ్యపాశ్రయ అంటే మీరు దేవతలకు చేసే పూజలు, మనులు అండ్ ప్రాయశ్చిత్తాలు, హోమాలు, ధ్యానము, మంత్రాలు చదవడం, జపించడం, దేవతలకు చేసే అర్చనలు, ఇవన్నీ కూడా దైవీ వ్యపాశ్రయ కిందకి వస్తాయి. ఈ పాయింట్ ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే దిస్ ఈజ్ సిమిలర్ టు దిస్ ప్లేస్. అంటే మీరందరూ ఇక్కడ ధ్యానం కోసం వచ్చారు అండ్ దాంట్లో నేను మెడిసిన్ గురించి చెప్తున్నాను. సో మనకి వేదాల్లోనే చెప్పబడింది చికిత్సలో ఫస్ట్ పార్ట్ దైవీ వ్యపాశ్రయ. అంటే మనం దేవతలకు చేసే ఏవైతే హోమాలు, నియమాలు, వ్రతాలు ఆచరించడం, మంత్రాలు చదవడం అండ్ పూజలు చేయించుకోవడం, అవన్నీ కూడా ఏంటి అని అంటే మైండ్ పరంగా అండ్ మన పరంగా దృఢచిత్తంతో అండ్ నమ్మకంతో చేయాలి. ఏదో బ్రాహ్మణుడు చెప్పాడు, హోమం చేయించాడు, వెళ్ళిపోయాడు అట్లా కాదు. దేవుడి యందు, గురువు యందు, మంత్రం యందు నువ్వు ఎలాంటి భావన కలిగి ఉంటావు, వైద్యుడి యందు ఎలాంటి భావన కలిగి ఉంటావో అలాంటి రిజల్టే వస్తుంది. ఇఫ్ ట్రూలీ యూ బిల్
మీరు నిజంగా నమ్మారనుకోండి అది నిజమవుతుంది. అలా లేకుండా ఈ మంత్రం చదివితే ఈ రోగం తగ్గుతుందా అన్న డౌట్ మీకు మైండ్లో ఉందనుకోండి తగ్గదు. కానీ మీరు నిజంగా ఈ మంత్రం చదివితే నాకు దీంట్లో నుండి నేను బయటపడగలుగుతాను, ధ్యానం చేస్తే నేను ఈ రోగం నుండి బయటపడగలుగుతాను అని మీకు మీరు నిజంగా నమ్మినట్లయితే డెఫినెట్లీ ఇట్ విల్ వర్క్. సో అదేవిధంగా సెకండ్ పాయింట్ చూసుకుంటే దైవీ వ్యపాశ్రయ అయిపోయిన తర్వాత యుక్తి వ్యపాశ్రయ. సో ఇక్కడ డాక్టర్స్ అందరూ వస్తారు యుక్తి వ్యపాశ్రయాలు. యుక్తి వ్యపాశ్రయాలు ఏంటి అని అంటే, యుక్తి అంటే ఏది కరెక్ట్ ఏది రాంగ్, మన తెలివితేటలు అంటారు కదా, మన తెలివిని అనుసరించి మన తెలివితేటలతో ఈ రోగానికి ఈ కారణం. మీరు చెప్తారు కదా ఈ ప్రాబ్లం ఉంది నాకు, జ్వరం వచ్చింది, కాలు చేతులు నొప్పి వస్తున్నాయి, ఇట్లా అయింది, సో దానికి ముందు ఏమయ్యింది అని అడుగుతారు డాక్టర్. నేను ఇక్కడ తీర్థయాత్రకు వెళ్ళాను, అక్కడ ఏదో తిన్నాను, లేదా సమ్ వాట్ మీరు చెప్తూ ఉంటారు కదా. సో ఏమేం కాజెస్ ఉంది అంటే ఏం నిదానం ఉంది అంటే దానికి రోగానికి కారణాలు ఏంటి చూసుకున్న తర్వాత ఓకే ఇవన్నీ కలిసి ఈ డిసీజ్ వచ్చింది, ఈ డిసీజ్ని బ్రేక్ చేయాలంటే ఏం మందులు ఇవ్వాలి, ఇది డాక్టర్ పార్ట్. సో అది ఆలోచించి మందు ఇస్తాడు. అండ్ థర్డ్ అండ్ మీరు ఏమేం పథ్యాలు ఫాలో కావాలి. అందరికీ ఆయుర్వేదం అంటే ఒక ఫాల్స్ బిలీఫ్ ఉంటుంది, ఆయుర్వేదిక్ మందులు అంటే పథ్యం ఫాలో అవ్వాలి, అలోపతి అయితే అవసరం లేదు. మీకు షుగర్ ఉంది, షుగర్ తినొచ్చా తినకూడదా? ఆయుర్వేదిక్ మందులు వాడుతున్నారు, అల్లోపతి మందులు వాడుతున్నారు, తినాలా వద్దా? తినకూడదు. మరి అల్లోపతి మందులే వాడుతున్నారుగా, ఎందుకు తినట్లేదు షుగర్? సో ఎప్పుడైనా పథ్యం అనేది రోగాలకే ఎక్కువగా ఉంటుంది. ఏవో కొన్ని మెడిసిన్స్ ఉంటాయి ఆయుర్వేదిక్లో రసౌషధాస్ అని, దాంట్లో మాత్రం స్పెసిఫిక్గా ఆ కొన్ని రోజులు ఆ స్పెసిఫిక్ ఫుడ్ తినకూడదు అని చెప్తారు. బట్ చాలా వరకు ఏంటంటే పథ్యం అనేది రోగానికి సంబంధించింది ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్లలకి జలుబు దగ్గు ఉందనుకోండి, ఏమేమి తినొద్దని చెప్తారు మీరు? స్వీట్స్ తినద్దు, చాక్లెట్స్ తినద్దు, ఐస్ క్రీమ్స్ తినద్దు, పెరుగన్నం తినద్దు, ఇంకా. బట్ ఇప్పుడు డాక్టర్స్ అందరు అన్ని తినమని చెప్తున్నారు కదా, రైటా రాంగా? పథ్యం ఏం లేదు, మెడిసిన్స్ వేసుకోండి సరిపోతుంది. సో మీకు బాడీలో ఆల్రెడీ జలుబు ఉన్నప్పుడు, ఆల్రెడీ నంజి ఉన్నప్పుడు, ఆల్రెడీ కఫం ఉన్నప్పుడు, కఫం పెంచేవి తింటే ఆబ్వియస్గా కఫం పెరుగుతుంది, దాంట్లో డాక్టర్ని అడగాల్సిన అవసరం లేదు కదా. నార్మల్గా మనం తెలివితో ఆలోచించినా అర్థమైపోతుంది. జ్వరం వచ్చిందండి, ఫుడ్ పెట్టాలా వద్దా? డాక్టర్ చెప్పాడు పెట్టాలి, దట్ ఈజ్ నాట్. జ్వరం వచ్చింది అంటేనే నీ సిస్టమ్ సరిగా పనిచేయకనే జ్వరం వచ్చింది. సో జ్వరం వచ్చినప్పుడు సిస్టమ్ పనిచేయకపోయినప్పుడు దానికి రెస్ట్ ఇవ్వాలి తప్ప దానికి ఓవర్లోడ్ చేయకూడదు కదా. సో అలా కొన్ని ఏంటంటే మనం కామన్ సెన్స్ని వాడితే అర్థమైపోతుంది. సో పథ్యం అనేది ఏంటి అని అంటే ఏదో ఒక మెడిసిన్కి సంబంధించింది కాదు, మనకి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కొన్ని రకాల ఫుడ్ మనం తినద్దు. ఆల్రెడీ లావుగానే ఉన్నాం, అప్పుడు ఇంకా నెయ్యి లేకపోతే అంటే తీసుకోవాల్సినంత మోతాదులో తీసుకుంటే పర్లేదు, ఎక్కువ చెప్తున్నాను, నెయ్యి పెరుగు స్వీట్స్ ఇవన్నీ తింటే ఏమవుతుంది, ఇంకా వెయిట్ వస్తుంది. సో అలా కాకుండా మనకి ఎలాంటి ఫుడ్ అవసరము, మన బాడీ ఎలా ఉంది, మనకి లోపల ఏం ప్రాబ్లం ఉంది, దాన్ని చూసుకొని ఫుడ్ అనేది తీసుకోవాలి. దేవుడు మనకి ఆ విచక్షణ ఇచ్చాడు కదా. అండ్ నార్మల్గా చెప్పాలంటే జంతువులకి దీంట్లో ఇంకా ఎక్కువ విచక్షణ ఉంటుంది. అంటే వాటికి ఏదన్నా సిస్టమ్ బాగాలేదనుకోండి, అవి వెళ్ళి ఏదో ఒక ఆకును ఏదో తింటాయి, అక్కడికక్కడ వామిటింగ్ చేసుకుంటాయి, ఒకరోజు ఉపవాసం ఉంటాయి, నెక్స్ట్ డే సెట్ అయిపోతాయి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళవు. బట్ మనం మాత్రము డాక్టర్ దగ్గరికి వెళ్తాము, మందులు వేసుకుంటాము, అన్నీ తింటాము, ఇంకొన్ని రోజులు ఎక్కువ పెంచుకుంటాం డిసీజ్ని. సో కొంత మనం దానికి రెస్ట్ ఇస్తే సెట్ అయిపోయేదాన్ని ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ చేసుకుంటున్నాం ఈ రోజుల్లో. సో దిస్ ఈజ్ ద యుక్తి వ్యపాశ్రయ. సో సెకండ్ ట్రీట్మెంట్ ఈజ్ ద యుక్తి వ్యపాశ్రయ. అండ్ థర్డ్ వచ్చేసి సత్వావజయం, అంటే మనల్ని మనం తెలుసుకోవడం, ధీ ధైర్యాత్మాది విజ్ఞానం. అంటే మనం ఏంటి, అంటే మనం ఇక్కడికి వచ్చిన పర్పస్ ఏంటి, లాస్ట్ ఏంటి, ఎండ్ ఏంటి అసలు. అంటే మనిషిగా జన్మనెత్తినప్పుడు తిన్నాము అండ్ ఇక్కడివి సుఖాలన్నీ అనుభవించాము, చనిపోయాము, ఇది కాదు కదా. అంటే యాక్చువల్గా మనల్ని మనం తెలుసుకోవడం. సో ఆ తెలుసుకున్న వ్యక్తికి, నేనేంటి అని తెలుసుకునే వ్యక్తికి ఎలాంటి రోగము ఉండదు. అండ్ మన వాటిని మనం ధీ ధైర్యాత్మాది విజ్ఞానం అంటే మన ఆత్మ ఏంటి, మనం పరమాత్మలో ఐక్యం కావాలి అన్న నాలెడ్జ్, లేకపోతే ఈ మానవ జన్మ ఎందుకు ఎత్తాము అన్న అంతిమమైన ఏదైతే అది ఉంటుందో మీ అందరికీ అది బాగా తెలిసేమో నేను వివరించేదానికన్నా. సో అది తెలుసుకున్న వాడికి ఇంకా ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం లేదు. సో దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద ట్రీట్మెంట్. వాడికి ఎలాంటి కోరికలు ఉండవు, ఈ అంటే ఈ జగమంతా మిథ్య అని అర్థమైపోతుంది, నా వాళ్ళు పక్క వాళ్ళు అన్న ఏవి ఉండదు,
అంతా కూడా ఒకటే అన్న ఫీల్లోకి వచ్చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇంకా ఎలాంటి శరీరం మీద ఎలాంటి మమకారం ఉండదు కాబట్టి ఎప్పుడైతే నీకు దేని మీద మమకారం లేనప్పుడు దానికి సంబంధించి ఎలాంటి ప్రాబ్లము మనకు కనిపించదు. పక్కవాడు చనిపోయాడు ఇంటి పక్కన వాడు మనకేం బాధ అనిపించదు, ఎందుకు అంటే వాళ్ళు మనకి సంబంధం లేని వాళ్ళు కాబట్టి. సో అలా మనము మన దాన్ని ఫీల్ అయినప్పుడు మనకి ఎలాంటి రోగాలు కూడా లేనట్టు అనిపిస్తాయి. సో దిస్ ఇస్ ద ఎండ్ స్టేట్, అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం, పరమాత్మకి చేరువవడం, దిస్ ఇస్ ద ఎండ్ స్టేట్ ఆఫ్ ద ట్రీట్మెంట్. అప్పుడు ఇంకా ఎలాంటి రోగాలు కూడా ఉండవు. సో దిస్ ఈస్ ద ట్రీట్మెంట్ బేసిక్గా, అంటే ఏ ట్రీట్మెంట్ అయినా కూడా ఈ త్రీ డివిజన్స్ కిందికి వస్తుంది. అండ్ కన్నుకు సంబంధించి స్పెషల్గా చూసుకున్నట్లయితే నార్మల్గా ఇప్పుడు మనం చేస్తున్న లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ అనొచ్చు, లేకపోతే ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ అనొచ్చు, ఇవన్నీ కూడా కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ని చాలా ఎక్కువ చేశాయి ఇవాళ్ళలో. సో వాటిలో ఈ దేనివల్ల మనకి కన్ను ప్రాబ్లమ్స్ వస్తున్నాయని మీ అందరికీ అనిపిస్తుందో చెప్పండి. మొబైల్ ఫోన్స్తో కన్నుకు ఎలా ప్రాబ్లం అవుతుంది? దాని నుండి వచ్చే రేడియేషన్ ఒకటి, అండ్ ఎక్కువ ఫోకస్ని ఎక్కువసేపు చూడడం. నార్మల్గా మన జ్ఞానేంద్రియాలన్నింటినీ కూడా అతిగా వాడకూడదు అన్నమాట, ఎక్కువ వాడకూడదు, వాడకుండా ఉండకూడదు. మిథ్యాయోగం అతియోగం రెండూ చేయకూడదు. సో అయోగం మిథ్యాయోగం అతియోగం. అయోగం అంటే అస్సలు వాడకపోవడం, మిథ్యాయోగం అంటే సరిగా వాడకపోవడం, అండ్ అతియోగం అంటే ఎక్కువగా వాడడం. టీవీ చూస్తున్నాము, గంటలు చూసాము, అతియోగం. సో కంపల్సరీ ప్రాబ్లం వస్తుంది. అయోగం అస్సలు కన్నుతో వెళ్తురే వెళ్ళి చూడట్లేదు, సో దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ మిథ్యాయోగం అంటే పడుకొని చదవడం, వెలుతురు సరిగ్గా లేనప్పుడు చదవడం, అండ్ ఫోకస్గా ఉన్న వాటిని చీకట్లో చూడడం, ఇవన్నీ కూడా మిథ్యాయోగం కిందకి వస్తాయి. సో ఇంద్రియాలకి సంబంధించి ఇవి ఎప్పుడు కూడా చేయకూడదు. ఇప్పుడు మనం చేస్తున్నవన్నీ కూడా అంతే కదా, అంటే చిన్నపిల్లలకి స్కూల్కి పంపిస్తున్నాము, వాళ్ళు కనీసం డే లైట్లో ఎప్పుడు కూర్చోరు, వాళ్ళు ఎప్పుడు ఎక్కడ కూర్చుంటున్నారు, ఎల్ఈడి లైట్ల కింద అండ్ లైట్స్ కింద ఎక్కువ కూర్చుంటున్నారు. నార్మల్గా మనకి డే లైట్ ఎంతసేపు మనం చదువుకున్నా ఏం చేసినా ప్రాబ్లం ఉండదు, కానీ ఏవైతే లైట్స్ మనం వాడుతున్నామో దానివల్ల కళ్ళు బాగా స్ట్రెయిన్ అవుతూ ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్ మీరు చెప్పినట్టు మొబైల్ ఫోన్స్. సో మొబైల్ ఫోన్స్ మనం చూడాలంటే ఇక్కడ పెట్టి చూడం కదా, దగ్గర పెట్టి చూస్తాం. సో దగ్గర పెట్టి చూసే పని ఎక్కువసేపు చేస్తే కళ్ళు స్ట్రెయిన్ అవుతాయి. కాబట్టి ఎప్పుడైనా స్ట్రెయిన్ ఎక్కువ అయిందనుకోండి ఏదైనా బాడీ పార్ట్, దానికి సంబంధించి ప్రాబ్లం అనేది వస్తుంది. ఇంకా దేనివల్ల మీరు చెప్పండి, నిద్రపోతున్నారు లేకపోతే. కంప్యూటర్ అందరూ అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు ఎక్కువ వాడుతున్నారు, బట్ ఇన్ జనరల్గా అందరూ వాడేవి చెప్పండి. కంప్యూటర్ ఓవర్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్, ల్యాప్టాప్స్, ఫోన్స్ అండ్ ఎక్కువసేపు లైట్స్లో ఉండడం, ఇవన్నీ కూడా కన్నుకి ప్రాబ్లం చేసేవి. అవి కాకుండా జనరల్గా రెగ్యులర్గా ఇంకేమై ఉంటాయి? ఏసీలు ఎక్కువ అవసరం ఉన్నా లేకున్నా ఏసీ కింద ఉండడం వల్ల కూడా మన కంటిలో ఎప్పటికీ కూడా లుబ్రికేషన్ కోసం ఒక వాటర్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో అది అనేది ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది అన్నమాట ఏసీల వల్ల. సో ఓవర్ యూసేజ్ ఆఫ్ ఏసీస్. ఇంకా పొల్యూషన్. సో ఎక్కువ పొల్యూషన్ వల్ల కూడా కళ్ళు కంపల్సరీ ఏమంటారు ప్రాబ్లమ్కి, ఎందుకంటే మనం అంతా కవర్ చేసుకుని వెళ్తాం, కన్నును కవర్ చేయలేముగా. సో కాబట్టి కళ్ళు అనేది చాలా ఎక్కువగా ఈ పొల్యూషన్కి చాలా ఎక్కువ ప్రభావితం అవుతున్నాయి. కాబట్టి వీలైనంత వరకు గ్రీనరీ పెంచాలి. దానికి మనం ఏం చేయలేం కదా, పక్కనోడి స్కూటర్ని ఆపమనలేము, పక్కనోడి కార్ని ఆపలేము. సో మనం చేయాల్సిన పని ఏంటి అని అంటే ఎక్కువ చెట్లను నాటడం. ఇంకా ఇటు సైడ్ నుండి ఎవరేం చెప్పట్లేదు. ఫుడ్ హ్యాబిట్స్. సో ఇప్పుడు అందరూ ఎక్కువ ఏం తింటున్నారు, షడ్రసోపేత ఆహారం తినాలి. ఇవాళ వదిలేయండి, నార్మల్గా అందరూ షడ్రసోపేత ఆహారం తింటున్నారా? ఏం ఎక్కువ ఉంటున్నాయి మనం తినే ఆహారంలో? రసాలు ఆరు చెప్తాను నేను. మధుర, ఆమ్ల, లవణ, కటు, తిక్త, కషాయ. మధుర అంటే స్వీట్, ఆమ్ల అంటే పుల్లటివి, లవణ ఉప్పు, కటు కారం, తిక్త చేదు, కషాయ వగరు. సో ఈ ఆరు రసాలు మీరు తినే ఫుడ్లో ఉంటున్నాయా? ఏం ఎక్కువ ఉంటున్నాయి? కారం ఎక్కువ ఉంటుంది, నెక్స్ట్ పులుపు ఎక్కువ ఉంటుంది, నెక్స్ట్ ఉప్పు ఉంటుంది. ఈ మూడు ఎక్కువ తింటారు, అంటే ఆమ్ల, లవణ, కటు, కారం, పులుపు, ఉప్పు. ఈ మూడు ఎక్కువ తినడం వల్ల ఏమవుతుందంటే పిత్తం ఎక్కువ పెరుగుతూ ఉంటుంది, అంటే వేడి, బాడీలో పిత్తం అనేది పెరుగుతూ ఉంటుంది. సో పిత్తం వల్ల కంటి రోగాలు ఎక్కువగా వస్తుంటాయి. మన బాడీలో
కొన్ని కొన్ని ప్లేసెస్లో కొన్ని కొన్ని ఉంటాయన్నమాట. ఈ వాతపిత్త కఫాలు మొత్తం ఓవరాల్ బాడీలో ఉన్న కొన్ని ప్లేసెస్లో ఎక్కువ ఉంటాయి. సో కంట్లో మెయిన్గా పిత్తం ఉంటుంది. సో ఆ పిత్తం ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో, అంటే మీరు బాగా స్పైసీ ఫుడ్ తింటున్నారు, బాగా ఆయిలీ ఫుడ్స్ తింటున్నారు, బాగా పుల్లటివి తింటున్నారు, అసిడిటీ వచ్చింది, బాగా కడుపులో తేనుపులు గ్యాస్ అంతా వచ్చింది, జనరల్గా కళ్ళు మండుతాయి, సో కంటికి సంబంధించి డ్రైనెస్ పెరుగుతుంది. అది అర్థం కాక కన్ను డాక్టర్ల చుట్టూ తిరుగుతారు, ఐ డ్రాప్స్ వేసుకుంటారు, తప్ప ఇది మానరు. సో దిస్ ఈజ్ ద బేసిక్ రీజన్ అన్నమాట. అంటే మనం తినే ఫుడ్డు, మనం ఎక్కువసేపు ఎండలో ఉండడం, బాగా బయట తిరగడం, బాగా ఎదుటి వాళ్ళ పట్ల కోపము, ఎక్కువ ఈర్షాద్వేషాలు, కోపము, అసూయ, వీటన్నిటి వల్ల కూడా పిత్తం పెరుగుద్ది. సో దీనివల్ల కూడా కన్ను రోగాలు అనేవి వస్తూ ఉంటాయి. అంటే పిత్తం అనేది ఆలోచక పిత్తం అంటారు, అది కంట్లో ఉంటుందన్నమాట. సో పిత్తం పెంచేవి ఏవేవైతే తీసుకుంటామో అది ఏ ఏ ప్లేసుల్లో ఉంటుందో ఆ ప్లేసెస్లో ఇష్టం ఉన్నట్టు పనిచేస్తుంది, సమానంగా ఉండదు కాబట్టి. సో ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్ అంతా కూడా ఎక్కువ తినేది, బయట పిల్లలు తినేది కూడా ఎక్కువ ఏంటంటే ఫాస్ట్ ఫుడ్. సో బర్గర్స్ కావచ్చు, చాట్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు అందరూ చాట్ మసాలా ఇవన్నీ ఎక్కువ తీసుకుంటున్నారు. అండ్ మనం ఇన్ జనరల్గా ఇంట్లో చేసే ఫుడ్లో కూడా ఎక్కువ ఇడ్లీ, దోశ, వడ, కారం, పులుపు, ఉప్పు, మసాలాలు ఇవే ఉంటున్నాయి కాబట్టి వాళ్ళకి ఇన్ జనరల్గా ఐ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. సో మనం ఎప్పుడైతే సాఫ్ట్ ఫుడ్కి మారుతామో, అంటే ఈ షడ్రసోపేత ఆహారం తీసుకుంటామో అండ్ ఈ టిఫిన్స్ ఇవన్నీ మానేసి మృదు ఆహారం, సౌమ్య ఆహారం అంటారు, ఆహార శుద్ధి, సత్వశుద్ధి అంటారు. అంటే మనము ఎంత మంచి ఆహారం తీసుకుంటామో దాన్ని బట్టి మన ఆరోగ్యం ఉంటుంది, మెంటల్ హెల్త్ ఉంటుంది, ఫిజికల్ హెల్త్ ఉంటుంది. సో ఫస్ట్ ఫుడ్లో ఈ చేంజెస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా ఏంటి రీజన్స్? వర్క్లో స్ట్రెస్, ఓకే. పిల్లలకి ఏం స్ట్రెస్ ఉంటుంది? నార్మల్గా ఏంటి అంటే పగలు ఎక్కువసేపు పడుకోవడం, రాత్రి పడుకోకపోవడం, ఇది కూడా కన్ను ప్రాబ్లమ్ని ఎక్కువ చేస్తుంది. ఎందుకంటే పగలు పడుకుంటే కఫం పెరుగుతుంది, రాత్రి లెగిసి ఉంటే వాతం ఎక్కువ అవుతుంది అన్నమాట. సో దానివల్ల కూడా మనకి కన్ను ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. అండ్ ఇంకోటి ఎక్కువ లైట్ ఆబ్జెక్ట్స్, ఫోకస్గా ఉన్న ఆబ్జెక్ట్స్ని ఎక్కువ చూడటం. ఇప్పుడు అందరూ కూడా చాలా లైటింగ్లో ఉంటున్నారు కదా, అంటే పడుకుంటాము తక్కన లైట్ వేస్తారు. ఇంతకుముందు అలాంటి ఫెసిలిటీస్ ఉండేవి కావు. నైట్ పడుకున్నామంటే ఏదో ఒక లాంతర్ ఉండేది, ఒక లైట్ ఉంటుంది, ఒక చిన్న దీపం పెట్టుకునేవాళ్ళు. తెల్లారయ్యే వరకు ఆ దీపం తప్ప ప్రకాశవంతమైన వెలుతురు చూసే స్కోప్ లేదు. కానీ ఇప్పుడు ఏంటంటే ఒకటేసారి కన్నును ఏంటంటే పడుకొని సడన్గా నేర్గడం. ఇప్పుడు మీరు అందరూ ధ్యానం చేశారు, రైట్? మెడిటేషన్ చేశారు, చేసి ఒకటేసారి తెరిచి చూసారా, స్లోగా చూసారు. మరి పడుకొని లెగిసినప్పుడు కూడా అదే విధంగా చేయాలి. సో ఎందుకు అనంటే ఒకటేసారి ప్రకాశవంతమైనటువంటి వెలుతురుని అనేది చూడడం అనేది మంచిది కాదు. కన్నుకి ఏమవుతుందంటే స్ట్రెయిన్ అవుతుంది అలా చేయడం వల్ల. అండ్ ఎక్కువ వెలుతురు ఉన్న దగ్గర ఎక్కువసేపు ఉండకూడదు. ఎక్కువ లైట్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఎల్ఈడి లైట్స్, ఇవి ఎన్ని వాట్స్ దానికి ఎక్కువ పెట్టుకొని దాని కింద చేయడం అండ్ ఎక్కువసేపు రాత్రులు వర్క్ చేయడం, ఇవన్నీ కూడా కన్ను ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయి. అండ్ ఇప్పుడు ఇంకా ఎండలో తిరగడం కారణం అవుతుందా అవదా? ఎండలో ఎక్కువసేపు తిరగడం వల్ల అండ్ ఇప్పుడు ఎండాకాలం ఎక్కువసేపు కన్నుకి ఎలాంటి ప్రొటెక్షన్ లేకుండా తిరగడం వల్ల యూవీ రేస్ అనేవి ఎక్కువ కంట్లోకి వెళ్తూ ఉంటాయి. దానివల్ల క్యాట్రాక్స్ ఎక్కువ వస్తాయి. షాంపూ యూసేజ్, సోప్ యూసేజ్, ఇవన్నీ కెమికల్స్ని పెట్టుకుంటున్నాం. నార్మల్గా మనం కెమికల్స్కి దూరంగా ఉండాలి, అవునా కాదా? బట్ కావాలని నెత్తికి, మొహానికి కాస్మెటిక్స్ అన్ని పెట్టుకుంటూ కెమికల్స్ని అప్లై చేసుకుంటున్నాం. వీటన్నిటిలో కూడా సోడియం లారేట్, అవన్నీ క్యాన్సరస్ ఏజెంట్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో మన కంటి ఆరోగ్యాన్ని, మన ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తున్నాయి. సో బెటర్ తొందరగా న్యాచురల్కి వెళ్ళాలి. అప్పుడు మళ్ళీ వెంటనే ఏమడుగుతారు, న్యాచురల్ షాంపూ ఉందా, న్యాచురల్ సోప్ ఉందా? ఉండవు అలా. న్యాచురల్ సోప్, న్యాచురల్ షాంపూ ఉండవు. న్యాచురల్ అంటే మళ్ళీ న్యాచురల్కే వెళ్ళాలి. న్యాచురల్ క్రీమ్ ఉందా, అలా ఉండవు. అంటే క్రీమ్ బేస్ రావాలన్నా, షాంపూ బేస్ రావాలన్నా, టూత్పేస్ట్ బేస్ కావాలన్నా కెమికల్సే కలపాలి. సో కెమికల్ లేకుండా ఎప్పుడు కూడా అలాంటి ఫామే రాదు. సో కాబట్టి అండ్ న్యాచురల్గా ఏదైతే తయారు చేస్తామో అది ఎక్కువ రోజులు ఉండదు, మార్కెటింగ్ పర్పస్కి అది పనిచేయదు. సో వితిన్ 2 to 3 months ఏమైనా పౌడర్స్ తయారు చేస్తామనుకోండి, హెర్బల్ ప్రోడక్ట్స్, 2 to 3 months ఉంటుంది దాని లిమిటేషన్. సో అందరూ ఓపిక చేసుకొని ఎవరికి వారు తయారు చేసుకోవాలి తప్ప మళ్ళీ దానికోసం మార్కెట్లో దొరకదు. హెయిర్ డై,
ఎవరివైనా కూడా పతంజలి కావచ్చు, రేపు మావే కావచ్చు, ఎవరివైనా కూడా ఆ ఫామ్లో రావాలి అంటే కెమికల్స్ కలపాలి. ఇప్పుడు మనకి క్రీమ్ బేస్ కావాలి అని అంటే ఆ బేస్ అనేది ఉంటుంది కదా, అన్నీ కాకపోవచ్చు కానీ కంపల్సరీ షాంపూ బేస్ రావాలన్నా ఎంతో కొంత అయితే కలపాలి. సో ఆ కొంత కూడా మనకి వద్దు అనుకుంటే కుంకుడుకాయలు సీకాకాయ తెచ్చుకొని ముందే రెడీ చేసి పెట్టుకోవడం, అండ్ ఎక్కువగా పౌడర్స్ వాడడం, హెర్బల్ పేస్ట్లు వాడడం, పళ్ళ పొడులు కూడా మనం ప్రిపేర్ చేసుకొని వాడడం. ఇప్పుడు మీకు వర్క్షాప్లో చెప్తారు అవన్నీ తర్వాత అంటే పళ్ళ పొడులు ఎట్లా చేసుకోవాలి, షాంపూస్ ఎట్లా చేసుకోవాలి, షాంపూ కాదు నార్మల్గా హెయిర్కి హెయిర్ వాష్కి ఏ విధంగా ఫాలో అవ్వాలి. సో మనము ఓపిక చేసుకొని ఇంతకుముందు వాళ్ళు ఎంత టైం కేటాయించేవాళ్ళు అలా టైం కేటాయిస్తేనే వస్తుంది తప్ప షార్ట్ కట్లో తొందరగా అయిపోవాలంటే ఏది రాదు. నెక్స్ట్, ఇంకా హెయిర్ డైల్ అయితే వాడకూడదు, దాంట్లో డౌట్ లేదు. వయసుతో పాటు అన్ని చేంజెస్ వస్తాయి, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. నెక్స్ట్, యాక్సెప్ట్ ద ట్రూత్. ఇంకా ఇప్పుడు అదే చెప్పాను, హెర్బల్ ఏదైనా కూడా ఏదో ఒకటి అందులో కలపడం జరుగుద్ది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఓకే ఎవరికన్నా చాలా ఎర్లీగా గ్రే హెయిర్ అవుతుంది అని అంటే కంపల్సరీ దేర్ ఈజ్ అ అంటే ఫిజికల్గా వాళ్ళకి ఏదో హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, ఫస్ట్ దాన్ని సెట్ చేసుకుంటే అది సెట్ అయిపోతుంది. అలా కాకుండా ఓన్లీ ఇప్పుడు హెయిర్ హెయిర్ ఫాల్ ఉంది, హెయిర్ వైట్ అవుతుంది, దానికే నాకు ట్రీట్మెంట్ కావాలంటే కుదరదు. అట్లా ఇంకా ఇట్ షుడ్ బి మోర్ ఇంటరాక్టివ్, అంటే అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ అవుతే నేను చెప్పిన ఒకటో రెండో మీరు ఇంటికి వెళ్ళినాక మీకే గుర్తుంటాయి, లేకపోతే నేను ఇక్కడ చెప్తాను తర్వాత ఏదో ఒకరు వచ్చి చెప్పారు అయిపోయింది అన్నట్టుగా ఉంటుంది. మెహందీ అనేది పెట్టుకోవచ్చు, అదే గోరింటాకు అయితే పెట్టుకోవచ్చు, ఏం కాదు. ఏంటండి ప్యాడన్ ఏంటి? అవును అవును, ఆహార నిద్ర, ఆహారము నిద్ర బ్రహ్మచర్యం ఈ మూడు కూడా మనం హెల్దీగా ఉండడానికి ఇంపార్టెంట్. త్రిస్తంభాలు అంటారు, త్రయో ఉపస్తంభాలు అంటారు. అంటే ఒక బిల్డింగ్ బాగా రావాలి అంటే పిల్లర్స్ మంచిగా ఉండాలి, బేస్ మంచిగా ఉండాలి. మన బాడీ పిల్లర్స్ ఇవి మూడు, ఆహారము నిద్ర బ్రహ్మచర్యం. ఎంత ఫుడ్, ఎలాంటి ఫుడ్, ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఇది ఆహారం. నిద్ర, ఎప్పుడు పడుకోవాలి, ఎంతసేపు పడుకోవాలి, ఎక్కడ పడుకోవాలి, ఇదంతా నిద్ర. అండ్ బ్రహ్మచర్యం, ఎవరు ఎట్లా ఫాలో అవ్వాలి, అది బ్రహ్మచర్యంని ఎవరు ఫాలో అవ్వాలి, అది కూడా మన హెల్త్కి అనేది ఇంపార్టెంట్. ఈ మూడు కరెక్ట్గా ఫాలో అవుతే ఆరోగ్యం అనేది బాగుంటుంది. సో కాబట్టి నిద్ర అనేది మినిమం 6 to 8 hours అందరికీ అవసరం. నెక్స్ట్ ఇంకా వాటర్ ఎక్కువ తాగాలి, 5 liters, 6 liters, 7 liters, ఎన్ని తాగాలి రెగ్యులర్గా వాటర్? ఎన్ని తాగాలి? 7 dosas తాగాలి. అన్నం ఎంత తినాలి, ఎన్ని ముద్దలు తినాలి అన్నం? అన్నంకి లేదా అట్లా? ఓకే ఓకే. నార్మల్గా వాటర్ అయినా ఫుడ్ అయినా మనకి ఎంత అవసరమో మన బాడీ చెప్తుంది, దాన్ని బట్టి తాగాలి తప్ప ఏసీలో కూర్చొని 5 liters తాగడం, ఎండల్లో కూర్చొని 3 liters తాగడం అది కరెక్ట్ కాదు. అంతే కదా, కడుపు నిండేంతవరకు అన్నం తింటాము, ఎక్కువ తింటే కడుపు నొప్పి వస్తుంది. సేమ్ వే వాటర్ కూడా మనకి దాహం వేస్తే తాగండి, ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు తాగండి, అంతే తప్ప బాటిల్స్ పక్కన పెట్టుకొని బాటిల్ లేపి 4 liters తాగేసిన అయిపోయింది, లేకపోతే ఈరోజు 3 liters తాగాలి, దట్ ఈజ్ నాట్ కరెక్ట్ వే. సో వాటర్ అయినా ఫుడ్ అయినా అవసరం ఉన్నది బాడీ చెప్తుంది, ఆ బాడీ అవసరం ప్రకారంగా మన క్లైమేట్ ప్రకారంగా దాని మన ఋతువు అనుసారంగా ఎండాకాలం ఎక్కువ వాటర్ తీసుకోవాలి, చలికాలం ఇంకొంచెం అండ్ వర్షాకాలం ఇంకా కొంచెం తక్కువ. సో అలా మనకి బాడీ ఇట్ సెల్ఫ్ చెప్తుందా చెప్పదా? ఎండాకాలం అందరికీ దాహం వేస్తుందా వేయదా? అదే చలికాలం వేస్తుందా వర్షాకాలం? అలా మన బాడీ చెప్పినప్పుడు తీసుకోవాలి, అంతే తప్ప దానికి ఏమి అంటే ఇప్పుడు వీరు ఇలా చెప్పారు, ఆ డాక్టర్ అలా చెప్పారు, ఎవరేం చెప్పారో అర్థం కావట్లేదు, ఒక డాక్టర్ ఏమో ఇట్లా చెప్తాడు, ఒక డాక్టర్ అట్లా చెప్తాడు. ఇన్ ద సేమ్ వే ఫుడ్ కూడా అంతే, ఇప్పుడు అన్నీ వస్తున్నాయి కదా, అంటే ఈ ఆహారం మంచిది, ఆ ఫుడ్ మంచిది, ఈ ఫుడ్ మంచిది. సో బేసిక్గా ఎప్పుడైనా కూడా ఒక ఏదైతే బయటికి వస్తుందో దాన్ని చూసే ముందు ఫస్ట్ మనల్ని మనం చూసుకోవాలి, ఓకే ఒక పీరియడ్ ఆఫ్ టైంలో ఎవరు తింటే, ఎవరు ఏది తింటే హెల్దీగా ఉన్నారు, అది తింటే మనం మనకి తిన్నప్పుడు అది బాగానే అనిపించిందా, దాన్ని బట్టి ఫాలో అవుతే సరిపోతుంది. ఎందుకంటే దేవుడు అందరికన్నా అన్నిటికన్నా తెలివివంతులుగా చాలా ఐక్యూ ఇచ్చింది ఎవరికి?
మనిషికి. సో మనిషికి తెలుసు ఏం తింటే బాగుంటారు, ఎక్కడ ఉంటే బాగుంటారు, ఎలా నడుచుకుంటే బాగుంటారు, రైట్? కరెక్టే చెప్తున్నానా? తెలియకుండా ఎవరైనా ఉంటారా? సో మీరు మీరు ఏది ఫాలో అవ్వాలి, ఎంత తినాలి, ఏంటి అన్నది కంపల్సరీ అర్థమైపోతూ ఉంటుంది. మన బాడీ చెప్తుంది, కొంచెం మన బాడీని అబ్జర్వ్ చేసుకుంటే చెప్తుంది. ఇంకా చెప్పండి, కన్నుకు సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు మీరు తీసుకుంటున్నారు? మీరేమైనా తీసుకుంటే అది చెప్పండి, మిగతా నేను చెప్తాను ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కన్ను రోగాలు రాకుండా ఉంటాయి. నెక్స్ట్ పార్ట్ అంతా ట్రీట్మెంటే చెప్తాం. చెప్పండి. నేను కొన్ని చెప్పాను కంటికి ఏవైతే మంచివో, సో అవి అవన్నీ కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చెప్పిన వాళ్ళందరి దాంట్లో కూడా గుంటగలగరాకు మంచిది, కరివేపాకు మంచిది, మునగాకు మంచిది, బాదాం మంచిది, కంటికి అవిసె పువ్వులు మంచివి, పొన్నగంటి కూర మంచిది, అండ్ ఇవి మాత్రం మంచివి. బచ్చలి కూర చలువ చేస్తుంది, కంటికి స్పెషల్గా ఏం చెప్పలేదు. అండ్ పునర్నవ అంటారు, అంటే దాన్ని గలిజేరు అంటారు, గలిజేరు కూడా మంచిది. అవిసె పువ్వులు కన్నుకు చాలా మంచివి. ఇవన్నీ కూడా ఏ రూపంలో అయినా తీసుకోవచ్చు, అంటే వీలైతే వాటిని పౌడర్ చేసి పౌడర్ లాగా, కారపొడిలాగా వాడుకోవచ్చు, లేదు అంటే పచ్చడిలాగా చేసుకోవచ్చు, లేదు అంటే కూరలాగా చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఏ ఫామ్లో వాడినా కూడా కంటికి అవన్నీ కూడా మేలు చేస్తాయి. అండ్ సెకండ్, నేను చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కంటికి కంపల్సరీ కాటిక పెట్టుకోవడం. అందరూ కొంచెం ఓపిక తెచ్చుకొని కాటిక చేసుకొని కాటిక పెట్టుకోండి. అండ్ ఎప్పుడైతే కన్ను ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయో, ఇదంతా నేను చెప్పేది ఆరోగ్యంగా ఉన్న వాళ్ళది చెప్తున్నాను. ఎవరికైతే కన్ను ప్రాబ్లమ్స్ ఉంటాయో, అంటే క్యాట్రాక్ట్ కావచ్చు, గ్లకోమా కావచ్చు, కళ్ళద్దాల సమస్యలు కావచ్చు, వాళ్ళకి స్పెషల్గా ఆయుర్వేదిక్లో మందులు ఉంటాయి. సో కన్సల్ట్ చేస్తే, ఆయుర్వేదిక్ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే అది చూసి దాని ప్రకారంగా మందులు ఇస్తాం. కంటికి సంబంధించి ఆయుర్వేదిక్లో కొన్ని స్పెషల్ ట్రీట్మెంట్స్ చెప్పారనమాట. అంటే ఎవరైతే కన్ను ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళకి స్పెషల్గా కంటి ట్రీట్మెంట్స్ చేస్తాం. వాటిని నేత్ర క్రియాకల్పాలు అంటారు, అంటే కన్ను కోసమే స్పెషల్గా చేసేవి. దాంట్లో ఫస్ట్ది ఏంటి అంటే నేత్ర సేకము, అంటే కొన్ని ఔషధయుక్త ద్రవాలని నార్మల్గా లిక్విడ్స్ లాగా తీసుకొని కన్ను మీద సన్నని ధారల్లాగా పోస్తూ ఉంటారు, దాన్ని నేత్ర సేకము అంటారు. దాంట్లో వాడే మెడిసినల్ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో అవి వాళ్ళ వాళ్ళ డిసీజ్ని బట్టి ఉంటాయి. అంటే వాళ్ళకి సంబంధించిన కన్ను ప్రాబ్లం ఏదైతే ఉంటుందో దాన్ని సంబంధించి ఆ మెడిసిన్స్ అనేవి మారుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చేసి ఆశ్చోతనం, అంటే ఐ డ్రాప్స్. బయట ఇప్పుడు అందరం ఐ డ్రాప్స్ వాడుతున్నాం కదా, అదేవిధంగా ఆయుర్వేదిక్లో కూడా రకరకాల ఐ డ్రాప్స్ చెప్పారు. సో డిసీజ్ని బట్టి, క్యాట్రాక్ట్ ఉన్న వాళ్ళకి ఒకటి, గ్లకోమా ఉన్న వాళ్ళకి ఒకటి, ఎవరికి ఏ ప్రాబ్లం ఉంటుందో దానికి సంబంధించిన ఐ డ్రాప్స్ అనేది మనం వాళ్ళ ప్రకృతిని చూసి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి ఇస్తామన్నమాట. అంటే మార్కెట్లో దొరికే జనరల్ లాగా కాకుండా కొన్ని స్పెషల్గా వాళ్ళని చూసి అవసరమైనప్పుడు రెగ్యులర్గా చేసి ఇవ్వడం జరుగుతుంది. అండ్ థర్డ్ది వచ్చేసి అక్షి తర్పణం అంటారు. అంటే ఏంటంటే కన్నులో నరాలు వీక్ అవుతున్నప్పుడు, కనుగుడ్డు వీక్ అవుతున్నప్పుడు, ఐలిడ్స్ వీక్ అవుతున్నప్పుడు అండ్ నరాలని స్ట్రాంగ్గా చేసుకోవడానికి కంట్లో ఒక రకమైన మెడికేటెడ్ నెయ్యి అనేది పోస్తూ తీస్తూ చేస్తారు. లైక్ త్రిఫలాగృత, జీవంతి గృత, పటోలాగృత, అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ని అకార్డింగ్ టు కండిషన్ కంటి చుట్టూ ఒక పిండితోని గోడలాగా కట్టి కంట్లో ఆ మెడిసిన్ పోస్తూ తీస్తూ ఒక హాఫ్ అన్ అవర్ ట్రీట్మెంట్ లాగా చేస్తాం. దాన్ని అక్షి తర్పణం అంటారు. అక్షి అంటే కన్ను, తర్పణం అంటే తృప్తిపరుస్తుంది, అంటే కన్నుకి నరిష్మెంట్ తెస్తుంది. మీన్స్ కంట్లో ఉన్న నరాల వీక్నెస్ లాంటివి ఏమన్నా ఉన్నా అండ్ కంటికి సంబంధించి మజిల్ వీక్నెస్ ఏమన్నా ఉన్నా అలాంటి ట్రీట్మెంట్స్ అప్పుడు చేస్తాం. దాన్ని అక్షి తర్పణం అంటారు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి అంజనం, అంటే కాటుక. నార్మల్గా పెట్టుకునేదేమో రెగ్యులర్గా పెట్టుకునే కాటుక, కానీ కన్నుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు స్పెసిఫిక్గా ఆ రకమైన మందులతో చేసి కాటుక ఇవ్వబడుతుంది. సో గ్లకోమా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి గ్లకోమాని తగ్గించే కాటుక, లేకపోతే డయాబెటిక్ రెటినోపతి ఉంటే ఆ సంబంధించిన కాటుక, అలా స్పెసిఫిక్గా వాళ్ళ ప్రాబ్లంకి తగ్గ మెడిసిన్ ఇస్తారు. దాన్ని రోజు అరగదీసి కాటుకలాగా పెట్టుకుంటే అది మెడిసిన్, దాన్ని అంజనం అంటాం. అండ్ బిడాలకం, ఎవరికైతే ఐ ప్రాబ్లమ్స్, అంటే ఇప్పుడు మనకి కంటి మీద కురుపులు అవుతూ ఉంటాయి అండ్ కంజంక్టివైటిస్ వస్తూ ఉంటుంది, రెప్పలు వాస్తూ ఉంటాయి, అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కొన్ని లేపాలు ఉంటాయి, మెడిసినల్ హెర్బల్ పేస్ట్ అంటారు. సో ఎలా అయితే మనం ఫేస్కి ఫేస్ ప్యాక్ లాగా వేస్తామో దీంట్లో ఏంటంటే కంటి చుట్టూ వేస్తారు. అంటే ఓన్లీ కన్ను రెప్పల వెంట్రుకలు వదిలేసి మొత్తం కన్ను చుట్టూ కూడా లేపంలాగా వేస్తారు, దాన్ని బిడాలకం అంటారు. సో ఇంకొకటి ఏంటంటే పిండి అని కొన్ని మెడిసినల్ హెర్బ్స్ని ముద్దలాగా చేసి కన్ను మీద పెట్టి కడతారు.
సో అలా కండిషన్ని బట్టి వీటిలో ఏంటి అని అంటే ఈ ప్రొసీజర్స్ అన్నిటినీ కూడా అకార్డింగ్ టు కండిషన్ అనేది చేయడం జరుగుతుంది. ఇది అంటే అందరికీ డౌట్ వస్తుంది కదా, ఆయుర్వేదిక్లో అసలు ఏముంటాయి, కన్నుకు సంబంధించి ఏం ట్రీట్మెంట్స్ చేస్తారు అంటే ఈ నేత్రక్రియా కల్పాలు అనే ఈ 6 వస్తాయన్నమాట. బిడాలకము, పిండి, అక్షిసేకం, ఆశ్యోతనం, అంజనం. ఇంకా చూసుకుంటే ఏంటంటే పంచకర్మ ట్రీట్మెంట్స్ కూడా చేస్తాం. ఏ విధంగా అయితే మనం కళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి అనుకోండి, ఫుడ్ ఎలాంటి ఫుడ్ తినాలి అని అడుగుతారు. అదేవిధంగా ట్రీట్మెంట్ అప్పుడు కూడా కంటికి ట్రీట్మెంట్ చేయాలి అని అంటే బాడీకి కూడా ట్రీట్మెంట్ చేయాలి. ఇప్పుడు మనకి కాలుకు దెబ్బ తాకింది అనుకోండి, ఓన్లీ కాలుకి మందు వేయడంతో పాటు లోపలికి కూడా మందు వేసుకుంటాం కదా. ఇన్ ద సేమ్ వే కన్ను మీద పనిచేయడానికి కూడా మన బాడీ అనేది శుద్ధి ఉండాలి. అంటే మనం చేసే మెడిసిన్ అక్కడికి రీచ్ అవ్వగలగాలి, అండ్ ఆ మెడిసిన్ అనేది బ్లడ్ స్ట్రీమ్లో సరిగ్గా వెళ్ళగలగాలి. సో దానికోసం టోటల్ బాడీ ట్రీట్మెంట్స్ చేస్తారనమాట, అంటే పంచకర్మలు అంటారు. సో దాంట్లో చూసుకుంటే వమనం, విరేచనం, వస్తి, నస్యం, రక్తమోక్షణం అని 5 ప్రొసీజర్స్ ఉంటాయి. సో వీటిని ఆయుర్వేదిక్లో పంచకర్మలు అంటారు. సో ఏ విధంగా అయితే ట్రీట్మెంట్లో మనం మెడిసిన్స్ వేసుకుంటాం కదా, మీరందరూ ఇప్పుడు సార్ మెడిసిన్స్ వాడే ఉంటారు. సో ట్రీట్మెంట్ అనేది శమనం, శోధనం, 2 టైప్స్ ఉంటాయి. అంటే ప్రాబ్లం ఉంది, దాన్ని అక్కడనే కప్పిపుచ్చడాన్ని శమనం అంటారు. అంటే ఏంటంటే మెడిసిన్స్ వేసాము, మన మెడిసిన్స్ పవర్ వల్ల డిసీజ్ అనేది తగ్గింది, మనకి రోగం తగ్గింది. సెకండ్ ప్రొసీజర్ వచ్చేసి శోధనం. ఎప్పుడైతే మనం మెడిసిన్స్తో దాన్ని కప్పిపుచ్చలేకపోతున్నామో దాన్ని బయటికి పంపించాలి, అంతే కదా. గొడవలు చిన్నగా ఉంటే సర్దుకుంటాయి, పెద్ద గొడవలు అయితే విడిపోవాల్సి వస్తుంది, వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇన్ ద సేమ్ వే ఏంటంటే ప్రాబ్లం ఎక్కువ ఉందనుకోండి, దాన్ని ఆపాలని చూస్తే ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి దోషాలు అనేవి బాడీలో ఎక్కువ ఉన్నట్లయితే వాటిని బయటికి పంపే ప్రొసీజర్స్ని శోధనం అంటారు. సో ఏ విధంగానైతే ఇల్లు కడుక్కున్నప్పుడు దగ్గరగా ఉన్న హోల్స్ నుండి వాటర్ అంతా బయటికి వెళ్తుంది, సేమ్ వే మన బాడీకి కూడా నవరంధ్రాలు ఉంటాయి. సో ఏ హోల్ దగ్గర ఉంటుందో ఆ హోల్ నుండి దోషాలు బయటికి వెళ్తాయి. అప్పర్ పార్ట్లో ఉన్న దోషాలన్నీ నోటి ద్వారా అంటే వమనం అంటాము, లోవర్ పార్ట్లో ఉన్న దోషాలన్నీ మోషన్స్ ద్వారా విరేచనం అంటారు, అండ్ నస్యం తలలో ఉన్న దోషాలన్నీ ముక్కు ద్వారా, అండ్ రక్తమోక్షణం అని ఒక ప్రొసీజర్ ఉంటుంది, దాన్ని బ్లడ్ లెట్టింగ్ అంటారు, అంటే ఇంప్యూర్ బ్లడ్ని తీసివేయడం. సో దాంట్లో ఏంటంటే ఎక్కడ ఇంప్యూర్ బ్లడ్ ఎక్కువ ఉంటుందో మేజర్ బ్లడ్ వెజల్ని చూసి దాని ద్వారా కొంత బ్లడ్ని తీసివేయడం జరుగుతుంది. సో ఈ 5 ప్రొసీజర్స్ వస్తి అంటాము, దాంట్లో ఏంటంటే అది రెక్టల్ ఎనిమా లాగా మన బాడీలోకి ఏంటి అంటే ఎనిమా ఇస్తారు కదా మోషన్ వెళ్ళే దాని నుండి, అదేవిధంగా మెడికేటెడ్ లిక్విడ్ అనేది మోషన్ వెళ్ళే దాని నుండి ఇస్తారు. సో అది మెయిన్గా మూలాధార చక్రం అండ్ మర్మ పాయింట్, అక్కడ ఎక్కువ అబ్జార్ప్షన్ ఉంటుంది. సో మెడిసిన్ అనేది ఈజీగా అబ్జార్బ్ అవుతుంది అండ్ టాక్సిన్స్ అనేవి ఈజీగా ఎలిమినేట్ అవుతాయి. సో ఈ విధంగా పంచకర్మ ప్రొసీజర్స్ అంటారు. సో ఐ ప్రాబ్లం కావచ్చు, ఎనీ ప్రాబ్లం కావచ్చు, ఫస్ట్ ఇంటర్నల్ బాడీ క్లీనింగ్ అనేది అవసరం. సో బాడీ అనేది వన్స్ క్లీన్ అయిన తర్వాత మనం కన్ను మీద చేసే ట్రీట్మెంట్స్ అనేవి ఇంకా బెటర్గా, ఇంకా మంచిగా రిజల్ట్ తేగలుగుతాయి. సో ఈ ట్రీట్మెంట్స్ అనేవి మన హాస్పిటల్లో స్పెషల్గా ఈ పంచకర్మ ట్రీట్మెంట్స్, నేత్రక్రియాకల్పాల ట్రీట్మెంట్స్ అనేవి టోటల్ ఆంధ్ర తెలంగాణలో మన హాస్పిటల్లో ఎక్స్క్లూసివ్గా ఇస్తున్నాం. హలో ఫ్రెండ్స్, పిఎంసీ ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.